ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు ఆ యొక్క ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు అందరూ చేసేటువంటి తప్పుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పశ్చిమ రాజవీధిలో ఎప్పుడైతే మనం కట్టుకుంటున్నామో, పశ్చిమ వాయువ్యంలో ఎంట్రీ అనేటువంటిది, ప్రవేశ ద్వారము అనేటువంటిది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక్కడ అది రెసిడెన్షియల్గా ఉన్నప్పుడు పశ్చిమ నైరుతిలో సవ్యదిశలో మెట్లు పెట్టుకోవటం, పశ్చిమ వాయువ్యంలో ఎంట్రీ పెట్టుకోవటం, అదేవిధంగా దానికి వెనక వైపు తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకోవటం, ఈ విధంగా నిర్మాణం అనేటువంటిది అంతకుముందు ఎపిసోడ్లోనే నేను ఎన్నో ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, తూర్పు ఈశాన్యంలో ఎంట్రీ పెట్టేసుకుంటున్నారు, ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంలో ఎంట్రీ పెట్టేసుకుంటున్నారు, ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో మాత్రం విండో పెట్టుకుంటున్నారు, అక్కడ మాత్రం ద్వారబంధం పెట్టుకోవట్లేదు. ఎప్పుడు కూడా రాజవీధికి ఎదురుగా ద్వారబంధం పెట్టకుండా కుదరదు అనేటువంటి విషయం మనం గుర్తెరగాలి. అదేవిధంగా మెట్లు అనేటువంటివి కంప్లీట్గా వెనక వైపుకు తీసుకెళ్ళి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటున్నారు. తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుని తూర్పు ఈశాన్యం నుండి నడుస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, రాజవీధికి ముఖం పెట్టకుండా ముఖం మొత్తం తిప్పేసుకున్నట్టు అవుతుంది. ముఖం మొత్తం తిప్పేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ముందు కనపడదు. ముందు కనపడకపోవటమే వేదాదోషం. ఆ యొక్క అదృష్ట లక్ష్మి ఆగమనం అనేటువంటిది ముందు ఏదైతే ప్రవేశ ద్వారం లేదో రాజవీధికి ఎదురుగా లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఉండదు, తిరోగమనమే. కాబట్టి మనం ఏది చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఆ యొక్క రాజవీధికి ఎదురుగా మాత్రమే ఆ యొక్క ముఖం, ఇంటి ముఖం అనేటువంటిది ఉండేటట్లుగా చూసుకుని చెయ్యాలి. మేము కమర్షియల్ కడుతున్నామండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కమర్షియల్గా చేసినప్పుడు మెట్లు అనేటువంటివి తూర్పు ఆగ్నేయంలోనే వస్తాయి, తూర్పు ఈశాన్యంలో నడకొస్తుంది. అప్పుడు రాదు కదండి పశ్చిమ వాయువ్యంలో నడక అని చెప్పేసి చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి పశ్చిమ వాయువ్యంలో నడక అనేటువంటిది రాకుండా ఉండదు. పశ్చిమ వాయువ్యంలో ఒక బాల్కనీ పెట్టుకుని ఆ యొక్క రూమ్ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో నిర్ణయిస్తామో, పడక గది అనేటువంటిది, పడక గదికి బాల్కనీ అనేటువంటిది పెట్టి అక్కడ ద్వారబంధము అనేటువంటిది తప్పనిసరిగా మనం ప్లానింగ్ చేయాలి. పశ్చిమ రాజవీధిలో ఉన్నప్పుడు మనం మెట్లు వెనక వైపు పెట్టుకున్నప్పుడు, తూర్పు ఈశాన్యం నుండి నడక గృహ ఆచ్ఛేదంలోకి వచ్చినప్పుడు రోడ్డు ఫేసింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క పశ్చిమ వాయువ్యంలో బాల్కనీ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుని, బాల్కనీకి డోర్ పెట్టుకుని ఆ విధంగా నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ అనేటువంటిది ఎక్కడ చేసుకోవాలండి అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది. ఇక్కడ వాయువ్యంలో మెట్లు పెట్టచ్చు కదా అని చెప్పేసి పశ్చిమ రాజవీధికి వాయువ్యంలో మెట్లు పెట్టారా, కంప్లీట్గా రివర్స్, మొత్తం నెగిటివ్ ఎనర్జీ. పొరపాటును కూడా అలా పెట్టడానికి లేదు. ఇక్కడ వాయువ్యంలో మెట్లు పెట్టచ్చు. మెట్లు ఏ డైరెక్షన్లో ఉన్నప్పుడు పెట్టచ్చు, తూర్పు రాజవీధికి పెట్టచ్చు, ఉత్తర వాయువ్యంలో పెట్టచ్చు, దక్షిణ రాజవీధికి పెట్టచ్చు, వెనక వైపు ఉత్తర వాయువ్యంలో పెట్టచ్చు, అదేవిధంగా ఉత్తర రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. ఇట్లా ఎందుకు చెప్తున్నాము అంటే, వాయువ్యంలో ఇక్కడ పశ్చిమ వాయువ్యంలో అదృష్ట దేవత ఉంది, మనం మెట్లు పెట్టాల్సింది ఎక్కడ, అధమ దేవత దగ్గర పెట్టాలి మెట్లు అనేటువంటివి. అధమ దేవతలు ఏమిటి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, ఈ నాలుగు అధమ దేవతల దగ్గర మనం మెట్లు గృహపిండానికి వెలుపల ఎప్పుడైతే మెట్లు పెడతామో ఇక్కడ అధమ దేవతల దగ్గర తొలి అడుగు అనేటువంటిది పడాలి. తొలి అడుగు అనేటువంటిది పడి ఆ తొక్కుకుంటూ మనం పైకొచ్చి సవ్య దిశలో అదృష్ట దేవతలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రవేశ ద్వారం ఉంటుంది, అక్కడ నుండి లోపలికి వస్తాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పొరపాటును కూడా పశ్చిమ రాజవీధి ఉన్నప్పుడు వాయువ్యంలో మెట్లు పెట్టకూడదు. చాలామంది చూస్తూనే ఉంటాం, కర్ణాటక వైపు, మంగళూరు వైపు సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వాయువ్యంలో మెట్లు పెడుతున్నారు. అదేమిటండి, ఇది పశ్చిమ రాజవీధి కదా, పశ్చిమ వాయువ్యంలో అదృష్ట దేవత ఉంటుంది కదా, ఏకసిద్ధి పద్ధతి చేసినప్పుడు మూడు నాలుగు స్థానాల్లో మీరు అదృష్ట దేవత ఉంటుంది కాబట్టి అక్కడే ప్రవేశ ద్వారం పెట్టాలి, మీరు మెట్లు ఇటు కానీ తూర్పు ఆగ్నేయం కానీ పెట్టుకోవాలి కదండి, అదేంటండి వాయువ్యంలో మెట్లు పెట్టచ్చు కదండి అని అంటారు. ఇక్కడ వాయువ్యంలో మెట్లు ఏ డైరెక్షన్లో ఉన్నప్పుడు రాజవీధి పెట్టాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. పిడుక్కి పిండానికి ఒకే మంత్రం ఉపయోగించకూడదు. అదేవిధంగా ఇక్కడ రాజవీధిని బట్టి మెట్లు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా కోణాలు చూసుకొని ఆ యొక్క బోర్ ఎక్కడ పెట్టాలి, ఆ యొక్క సంప్ ఎక్కడ పెట్టాలి, సంపు బోరు వీటన్నిటి కూడా ఎలాంటి కోణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇంతకుముందు ఎపిసోడ్లోనే చెప్పాను, నైరుతి నుండి ఈశాన్యానికి ఒక లైన్ యాక్సిస్ లైన్ కొట్టినప్పుడు యాక్సిస్ లైన్లో పొరపాటున కూడా బోరు కానీ సంపు కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ సెప్టిక్ పిట్ కానీ పొరపాటున కూడా తగలకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి పడమర రాజు వీధి ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుని ఆటోకాడ్లో వాస్తు పురుష మండలం పెట్టుకుని పూర్తిగా ప్లానింగ్ అనేటువంటిది కాలం పొజిషన్ లేఅవుట్ అన్నీ కూడా మార్క్ చేసుకొని ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరమైనటువంటి విషయం. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.